శివాయ నమః హరే శ్రీనివాస. గత కొద్ది రోజులుగా ఈ యొక్క మాఘ గుప్త నవరాత్రుల్లో ప్రతినిత్యం కూడా శ్యామలాదేవికి అనుసంధానమై ఉన్నటువంటి అనేక క్షేత్రముల గురించి ఆ పరమేశ్వరి యొక్క కృపతో రోజు కూడా చింతన చేస్తున్నాము. ఈరోజు మనం అరుణాచల క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి మరకద శ్యామల పచ్చయ్య అమ్మన్ అన్నటువంటి పేరుతో ఉన్నటువంటి ఆ తల్లి గురించి ఆ అమ్మవారి అనుగ్రహంతో తెలుసుకుందాము. అరుణాచలం, ఈ అరుణాచలం గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అరుణాచలాన్ని ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. అంత పాపులర్ అయింది, అంత సుప్రసిద్ధమైంది, అంత ఖ్యాతి కలిగినటువంటి ఆది అనాది శైవ క్షేత్రం ఇది. ఆది అనాది శైవ క్షేత్రము. సర్వేశ్వరుడు తన యొక్క రూపములైనటువంటి బ్రహ్మకును నారాయణుడికును అజ్ఞానాన్ని తొలగించి వారికి తాను సత్యము, తన నుంచి వచ్చిన మీరు నా అంశలు మాత్రమేనని ఎరకబరిచినటువంటి అద్భుతమైనటువంటి దేవాలయము ఈ యొక్క అరుణాచలేశ్వరుడు అరుణాచల క్షేత్రము. గిరి గురి రెండు కూడా ఆ యొక్క క్షేత్రంలో అందరికీ కూడా గిరి ప్రదక్షిణ ద్వారా భగవంతుడి యందు గురి కుదురుతుంది అని చెప్పడము. రమణ మహర్షి, రామ్ సూరత్ కుమార స్వామి, ఇట్లా శేషాద్రి స్వామి, ఇట్లా అనేక మంది మహానుభావులతో నాయనార్ల వల్ల చాలా పావనమైన క్షేత్రం ఈ అరుణాచలము. ఈ అరుణాచల క్షేత్రంలో ప్రధాన దేవాలయమైన అరుణాచలేశ్వరుడు దేవాలయానికి ఉత్తర దిక్కుకు ఉంటుంది ఈ దేవాలయం. ఉత్తర దిక్కు కంటే గుళ్ళో ఉండదు, ఆ క్షేత్రంలో దేవాలయానికి ఉత్తరం వైపు వస్తుంది. ఇది యొక్క పచ్చయ్యమ్మన్ కోయిలు ఒకప్పుడు గిరిప్రదక్షిణ మార్గంలోనే ఉండిందంట. నేను విన్నది మా ఫ్రెండ్స్ ద్వారా, ఒకప్పుడు గిరిప్రదక్షిణ మార్గంలోనే ఉండిందంట. ఆ గిరిప్రదక్షిణకు వచ్చిపోయే భక్తుల వల్ల ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైతుంటే ఇది వేలూరు రోడ్డుకు ఉంటుంది యాక్చువల్గా. అంటే అరుణాచలానికి వేలూరుకు వెళ్ళేటువంటి రోడ్డు మధ్యలో ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ఆర్చ్. అక్కడి నుంచి మళ్ళీ లోపలికి వెళ్ళాలి కొంచెం. అక్కడ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువైతుంటే జనాలు గిరిప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఈ యొక్క గిరిప్రదక్షిణ మార్గాన్ని కొంచెం కుంచారనమాట, అంటే తగ్గించలేదు, కిందికి జరిపారనమాట. అంతే, అప్పుడు ఈ శ్యామల అమ్మవారి దేవాలయం అంటే పచ్చయ్యమ్మన్ కోయిల్ వెనక్కి వెళ్ళిపోయింది, గిరిప్రదక్షిణ మార్గంలో లేదు. అయితే స్థానికులు ఒక గ్రామదేవతగా లేదా ఒక శక్తి దేవతగా విశేషంగా ఈ తల్లిని ఆరాధన చేస్తారు. అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఈ దేవాలయం చూసుంటే ఈ దేవాలయం బయట అనేకమైన భీకర ఆకారాలు బయట లోపల కనపడతాయి మనకి, అంటే భైరవులు. శ్యామలాదేవి దగ్గర భైరవైర్ వేష్టితే అని చెప్పి శ్యామలాద ఉండకంలో కూడా వస్తుంది, అష్టభైరవర్ వేష్టి అష్టభైరవై వేష్టితే అని, అంటే ఎనిమిదిగురు భైరవులు ఉంటారని చెప్తారు. అట్లా కాక శ్యామల ఆవరణ గురించి, అంటే ప్రతి దేవతకును ఒక యంత్రం ఉంటుంది అట్లా చెప్పినప్పుడు, ఈ శ్యామలాదేవి దగ్గర కూడా బాలాత్రిపుర సుందర దగ్గర 18 మంది ఉన్నట్లే శ్యామలాదేవి దగ్గర కూడా 18 గురు భైరవులు ఉంటారని చెప్తారు. వాళ్ళందరినీ కూడా భైరవులుగానే భావించి ఆరాధిస్తారనమాట. అయితే ఇక్కడ ఈ స్థల పురాణం ఏమి అంటే, ఈ పచ్చయ్యమ్మన్ యొక్క స్థల పురాణం, పరమేశ్వరుడి కనులు మూసి పరిహాసం చేసినటువంటి పరాంబ కైలాసం నుంచి పతనమై భూలోకానికి వస్తుంది శాపవశాన. అప్పుడు అనేక క్షేత్రాల్లో అమ్మవారి తపస్సు చేసిన ఇతిహాసం కనపడుతుంది. కంచి, కాళహస్తి, మైలాపూర్, ఇదే కపాలీశ్వరం, ఇట్లా అనేకమైన క్షేత్రాల్లో అమ్మవారు తపస్సు చేసినట్టుగా మనకు కనపడుతుంది. అయితే ఈ అరుణాచలానికి కూడా అమ్మవారు తపస్సుకు వచ్చినప్పుడు గౌతముడు అమ్మవారికి తపస్సు చేసేందుకు గైడెన్స్ ఇస్తారనమాట, ఎట్లా చెయ్యాలని చెప్పి. గౌతముడు చెప్పి అమ్మవారిని ఇక్కడ కూర్చొని ఫస్ట్ మొట్టమొదటిసారిగా అమ్మవారు తపస్సు కూర్చున్న ప్రదేశం ఇది అని చెప్తారనమాట. పార్వతీదేవి మొట్టమొదటిసారి ఇక్కడ తపస్సు కూర్చున్న ప్రదేశం అని చెప్తారు. అమ్మవారికి రమావాణి అంటే లక్ష్మీ సరస్వతుల అంశాలతో జయా విజయాని ఇద్దరు నిత్య సఖులు ఉంటారు. ఇద్దరు బెస్ట్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు కదా, అట్లా ఆ నిత్య సఖులు వింజామరలు వీస్తూ ఉంటే శేషుడు పైన పడగబట్టి ఉంటే అమ్మవారు ఒక రకమైన యోగ పద్మాసనంలో కూర్చొని ఇక్కడ తపస్సు కూర్చుంటుంది. ఈ యొక్క గర్భాలయం మూలస్థానం కూడా మరకత విగ్రహమే, ఎమరాల్డ్ మరకతమే. అందుకే దానికి తమిళంలో పచ్చ అని పేరు, తెలుగులో కూడా పచ్చ అనే అంటారనుకోండి, అయితే మరకతం అని కూడా పిలుస్తున్నానులే. అయితే ఆ పచ్చ విగ్రహమే ఇది. అభిషేకం అప్పుడు చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు పైన నేను పెట్టిన ఫోటోలో ఎట్లాగైతే ఉందో అమ్మవారు అట్లానే ఉంటుంది గర్భాలయంలో కూడా. చుట్టూ కూడా చాలామంది భైరవులు, మళ్ళీ ఈశ్వరుడు సోమసుందరమూర్తిగా కూడా దర్శనమిస్తాడు. ఇక్కడ తపస్సు కూర్చొని కొంతకాలం తపస్సు చేసి తర్వాత మళ్ళీ గురి కుదరకపోతే గౌతముడి దగ్గరికి వచ్చినట్టుగా చెప్తారనమాట. ఈ యొక్క స్థలం యొక్క గొప్పతనం, ఇది కూడా కొండకు క్లోజ్గా ఉంటుంది. అంటే అరుణాచల పర్వతానికి ఈ దేవాలయం కూడా, ఈ దేవాలయం కాస్త దగ్గరగా ఉన్నట్టుగా కనపడుతుంది. మనకు రోడ్డు మీద కనిపించే
ఆర్చి దగ్గర నుంచి లోపలికి సుమారుగా 2 కిలోమీటర్ల దాకా వెళ్తే ఈ దేవాలయం ఒక నిర్జనమైన ఏకాంత ప్రదేశంలో ఉంటుంది. నడిచిపోవాలంటే కష్టమే, కాస్త మనం రాను పోను వాహనం తీసుకొని వెళ్ళాలంటే మనం హైర్ చేసుకొని వెళ్ళాలి. ఆటోను కానీ దేన్నన్నా కానీ హైర్ చేసుకొని వెళ్తే ప్రశాంతంగా దర్శనం చేసుకొని రావచ్చు. ప్రతిరోజు కూడా తమిళ ఆలయాలలో ఉండే గొప్పతనం ఏమంటే, రోజులో ఏదో ఒక టైంలో, అంటే ఆగమం ఉండే దేవాలయాలు కాకుండా మిగతా దేవాలయాల్లో రోజుకి ఏదో ఒక టైంలో అభిషేకం చేస్తారు వాళ్ళు. ఇక్కడ కూడా రోజు పొద్దున 8 గంటలకు, శుక్రవారాలలో 10 గంటలకు అట్లా అభిషేకం చేస్తారు. ఆ సమయంలో మనం మూలమూర్తిని, అదే మరకత స్వరూపాన్ని దర్శించుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది ఆ తల్లి. ఆ మూలమూర్తులు కూడా అమ్మకు చిలుకలు ఉంటాయి, చిలుక శుకం, శుకశ్యామల అని కూడా అనుకోవచ్చు, మరకత శ్యామల అని కూడా అనుకోవచ్చు. తన సకులైనటువంటి జయ విజయతో కలిసి దర్శనమిస్తుంది లోపల. అంతేగాక అమ్మవారి పక్కన చిన్న మరకత గణపతి ఉంటాడు, చిన్న మరకత గణపతి. ఆ గణపతి కూడా అమ్మవారి మూలస్థానంలో అమ్మవారి పక్కనే కనిపిస్తారు. ఈ యొక్క క్షేత్రం, ఇది అరుణాచలంలో ఉన్నటువంటి అత్యంత విశేషమైన శ్యామలా క్షేత్రము. శ్రీ అరుణాచలం కూడా గొప్ప శ్రీవిద్యా క్షేత్రము, ఎందుకంటే లోపాముద్రాదేవి ఆ ఉన్నామలై అమ్మన్ అపీద కుజలాంబ దేవాలయంలో ఉంది. అగస్త్యుల వారు కూడా ఆ క్షేత్రంకి వచ్చి దర్శనం చేసినారు. అరుణాచలగిరి శివలింగము ఎట్లాగో అది మహామేరు శ్రీచక్రం అట్లాగా, అంతేగాక అది సాలగ్రామ స్వరూపం కూడా. ఎంత మాత్రం ఎవరు ధరించినా అంత మాత్రమే నీవు అని అన్నమాచార్యులు చెప్పినట్టు, ఏ భావంతో చూస్తే ఆ భావంతో అనుగ్రహించగలిగే శక్తి ఈ ఆ యొక్క అరుణాచలానికి ఉంది. ఆ యొక్క శ్రీ విద్యాక్షేత్రం కాబట్టి అక్కడ ఈ శ్యామలాదేవి సాన్నిధ్యము అపీత కుచలాంబకు అనుసంధానంగా ఉండి ఉందన్నమాట. ఈ అమ్మవారి దగ్గర శేషాద్రి స్వామి వారు కొంతకాలం తపస్సు చేశారు. శేషాద్రి స్వామి రమణాశ్రమం పక్కన ఉంటుంది వీరాశ్రమం. దయచేసి ఎవరైనా అరుణాచలం వెళ్తే, వెళ్ళకపోతే మాత్రం వెళ్ళండి, రమణాశ్రమానికి పోతారట, చెప్పాల్సిన అవసరం లేదు. శేషాద్రి స్వామి ఆశ్రమానికి, రామ్ సూరత్ గారి ఆశ్రమానికి కూడా వెళ్ళండి దయచేసి. అక్కడ ఏమేమి ఆశ్రమాలు ఉంటే, పోనాని ఆశ్రమాలు కాకుండా పోయే ఆశ్రమాలు ఉంటే అన్నీ కూడా దర్శనం చేసుకోండి. ఏదో కొత్త విషయం తెలుస్తుంది, అది ఎంత గొప్ప వాళ్ళు అన్నది కూడా తెలుస్తుంది. మనకు చాలా యూస్ లైఫ్లో అవన్నీ కూడా. అందుకనే సందర్భం వచ్చింది కాబట్టి ప్రస్తావిస్తున్న, చెప్పట్లేదు. అయితే తర్వాత రమణ మహర్షి కూడా ఇక్కడ కొంతకాలం ఉన్నట్టుగా చెప్తారనమాట. ఇక్కడ ఒక తీర్థం లాంటిది, ఒక కోనేరు లాంటిది ఉంటుంది దేవాలయంలో దక్షిణ దిగ్భాగానికి. ఇది శ్యామలాదేవి పచ్చయ్యమ్మన్ గుళ్ళో దక్షిణ దిగ్భాగానికి. అక్కడ పైన సప్తమాతృకలందరినీ చూడొచ్చు గణపతితో పాటు. అది ఎండాకాలంలో అయితే నీళ్ళు ఉండవు, మిగతా కాలంలో దాంట్లో నీళ్ళు ఉంటాయన్నమాట. అట్లాగే ఇది ఏకాంతంగా ఉండి జపం చేసుకొని ధ్యానం చేసుకోవాలనుకునే వాళ్ళకు మంచి ప్రదేశము. రాత్రి కొంచెం భీకరమైన ప్రదేశంగానే అనుకోవచ్చు, ఎందుకంటే ఆ భైరవమూర్తులు చాలా భయంకరంగా ఉంటారు అక్కడ. కానీ భయం అంటే పాపాలను భయపెట్టేవాడు తప్ప మనల్ని భయపెట్టాడు స్వామి. ఆ రకంగా శ్యామలాదేవి ఈ యొక్క అరుణాచల క్షేత్రంలో కొలువై భక్తులను అనుగ్రహిస్తూ ఉంది. దయచేసి అరుణాచలం ఎవరైనా వెళ్తే మాత్రం ఇప్పుడు వరకు పచ్చయ్యమ్మను చూడకుంటే ఈసారి వెళ్ళి చూసిరండి, తప్పకుండా దర్శనం చేసుకుని నమస్కరించుకోండి ఆ తల్లి శ్యామలా స్వరూపిణి. ఇది ఇవాళ యొక్క శ్యామలా క్షేత్ర చింతనము. రేపు మరి ఒక శ్యామలా స్వరూపంతో